ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు కందికాయ వంటకాల సీజన్ నడుస్తోంది. గ్రామాలు పట్టణాల్లో కందికాయ వంటలు గుమగుమలాడుతున్నాయి. అనేక పోషకాలున్న కందికాయ చలికాలం 4 నెలల పాటు దొరుకుతుంది. పత్తి పంటలో అంతర పంటగా వేసే కంది పూర్తిగా ఎండక ముందే ఆ కాయను తెచ్చి పచ్చి గింజలను వంటకాల్లో వాడతారు. చూడడానికి పచ్చి బఠానీలా కనబడే ఈ కంది గింజలను రకరకాల వంటల్లో ఉపయోగిస్తారు. నేరుగా ఉడకబెట్టి కొందరు తింటారు. చాలా మంది పచ్చి కందులతో బిర్యానీ పప్పుచారు తయారు చేస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో పచ్చి కందులను సోలాలు అని పిలుస్తారు. సోలాలతో చేసిన బిర్యానీ, పచ్చడి, పప్పు, వంకాయ, ఆకుకూరలు ఎంతో ఇష్టంగా తింటుంటారు జనం. సోలాల వంటకాల ముందు నాన్ వెజ్ పనికిరాదని చెబుతుంటారు. చలికాలంలో ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే చాలు, సోలాలతో వంట తయారు చేసి పెడుతుంటారు. ఆదిలాబాద్ జిల్లా పక్కన ఉన్న మహారాష్ట్రలోనూ కందికాయ వంటలు ఫేమస్. ఇది సోలాల బిర్యానీ. సోలాల బిర్యానీ అంటే ముందు నూనె వేసి అలా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి అల్లం పేస్ట్ వేసిన తర్వాత సోలాలు ఉడకబెట్టాలా. ఉడకబెట్టిన తర్వాత ఎసరు వచ్చిన తర్వాత బియ్యము కడిగి వేయాల. అయితే మనకు సోలాల బిర్యానీ వెజ్ బిర్యానీ అంటారు, చాలా టేస్ట్గా ఉంటుంది తినటానికి. ఈ సోలాల బిర్యానీలల్లో చాలా రకాలు వంటలు చేయొచ్చు. కందుల కంటే పచ్చి కందికాయకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కాయ కాతకు రాగానే తెంపి మార్కెట్లో అమ్ముతుంటారు. సీజన్ మొదట్లో కిలో 100 నుంచి 150 రూపాయలు రేటు పలుకుతుంది. ప్రస్తుతం 60 రూపాయలు కిలో అమ్ముతున్నారు. వారంలో 2-3 సార్లు కందికాయతో చేసిన వంటకాలు తింటుంటారు జనం. పత్తిలో అంతర పంట కంది వేస్తారు రైతులు. పండిన పంటలో పచ్చిది కొంత అమ్ముతారు, మిగతాది కందుల రూపంలో ఎండబెట్టి మార్కెట్లో అమ్మేస్తుంటారు. ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు కంది పంట ఈ చలికాలంలోనే బాగా పండుతూ ఉంటుంది. ఎందుకంటే మేము ఎప్పుడు మార్కెట్కి వచ్చినా కానీ ఈ చలికాలంలో అది స్పెషల్గా మేము కందిని తీసుకుపోయి ఇంటికాడ దాంతో సోలాల బిర్యానీ కానీ అదేవిధంగా దానికి సంబంధించిన సూపు, వెరైటీ వెరైటీ వంటలు చేసుకొని తింటూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు కంది అనేది ఓన్లీ ఈ చలికాలంలోనే పంట ఎక్కువగా పండుతూ ఉంటుంది, మళ్ళీ మార్కెట్కు కూడా వస్తూ ఉంటుంది. ఇలా మార్కెట్కి వచ్చినప్పుడు మేము వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా తీసుకొని పోయి ఇంట్లో వెరైటీ వంటలు చేసుకొని తింటూ ఉంటాం. పచ్చి కందులలో ఎన్నో పోషకాలు ఉన్నాయంటున్నారు డాక్టర్లు. ఆరోగ్యానికి ఈ కాయ ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. ఏటా సీజన్లో పచ్చి కందులు తింటే మంచిదంటున్నారు. ముఖ్యంగా ఈ చలికాలం మనం కందికాయ అనేది చాలా పండిస్తారు ఇక్కడ. దాన్ని ఇక్కడ లోకల్ లాంగ్వేజ్లో సోలాలు కూడా అంటారు. దా రకరకాల వంటకాలు కూడా ఆ కందికాయతో మనం చేసుకోవడం జరుగుతుంది ఇంట్లో. ఈ కందికాయలో ఇప్పుడు కాయ రూపంలో ఉన్నప్పుడు అది చాలా రిచ్, వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. దాంట్లో పీచు పదార్థం ఉంటుంది, వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, దాంట్లో కొంత శాతం వరకు కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటుంది. దాంతోపాటు దాంట్లో వైటమిన్ సి అండ్ వైటమిన్ బి కాంప్లెక్స్ ఇలా పోషక పదార్థాలు కూడా చాలా దాంట్లో ఉంటాయి. కాబట్టి ఇది తినడం వల్ల ఈ సీజన్లో ఎక్కువ దొరకడం వల్ల మనకు హెల్త్ అడ్వాంటేజెస్ కూడా చాలా ఉంటాయి. చికెన్ మటన్ బిర్యానీల కంటే సోలాల బిర్యానీ చాలా బాగుంటుందని చెబుతున్నారు ఆదిలాబాద్ వాసులు.